బండెక్కడికెళ్తుంది? మియాపూర్. ఏమైంది సార్? బండి మియాపూర్ వెళ్తుందట. నేను తర్వాత కాల్ చేస్తా. వస్తున్నా. నమస్తే సార్. ఆ నమస్తే నమస్తే. ఏమయ్య దారిలో మమ్మల్ని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర దించవయ్యా. మా బండిలో పెట్రోల్ అయిపోయింది, పోయించడానికి కాస్త లేట్ అవుతుంది. ఆ అవును, నీకేం ఇబ్బంది లేదుగా? ఉన్నా లేదని చెప్పు, ఎందుకంటే మేము అర్జెంటుగా వెళ్ళాలి. ఏమయ్య నువ్వు వెంటనే పెట్రోల్ పోయించి బండి స్టేషన్ తీసుకురా. ఓకే సార్. పద. అలాగే సార్. ఎక్కండి. నువ్వు వెనక ఎక్కవయ్యా. ఓకే సార్. పోనీ. అవును, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? బియాపూర్ అని చెప్పాను కదా సార్. ఓహ్, అవును చెప్పావు కదూ. ఎక్కడి నుంచి వస్తున్నావు? అమీర్పేట నుంచి. సరే, అమీర్పేటకి ఎక్కడి నుంచి వచ్చావంటున్నా? అది అక్కడ నాకు షెడ్ ఉంది సార్, అక్కడి నుంచి వస్తున్నాను. ఏమయ్యా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు సార్? లేదు సార్, నిజమే చెప్తున్నాను. అమీర్పేట నుంచి వస్తున్నాను సార్. ఇదిగో మళ్ళీ అబద్ధమే చెప్తున్నావు. అసలు అబద్ధం అంటే నాకు నచ్చదు. నేను ఎస్ఐ శరత్ చంద్రని, నన్నెవరు మోసం చేయలేరు. ఇదిగా 30 ఇయర్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ. ఇదిగా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ నయ్యా. ఫేస్ చూసి క్రిమినలా నార్మలా అని చెప్పేయగలను. మీరిద్దరు పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నారు కదూ సార్? అది టెన్షన్ పడకయ్యా, రోడ్డు రోడ్డు చూసి బండి నడుపు. ఎలా కనిపెట్టేశానో కదా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. దట్ ఈస్ శరత్ చంద్ర. చూడు వాడి మొహం, చూడు ఎలా కందిపోయిందో. బయటికి దెబ్బ కనబడకుండా, రక్తం రాకుండా దెబ్బలు కొట్టగలిగేది మా డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్ సొంతం. పాపం ఎలా నలిగిపోయాడో చూడు. అలిసి నిద్రపోయేలా కుమ్మేశారు. నీకు కూడా 2 లైట్గా ఇచ్చుంటారే. ఇదిగో నా చూపు నుంచి 30 ఇయర్స్లో ఎవరూ తప్పించుకోలేదయ్యా. జస్ట్ ఇలా చూడగానే అలా చెప్పేయగలను. మంచి చెడు నాకు పర్ఫెక్ట్గా తెలుసయ్యా. అవును, ఇంతకీ ఏంటయ్యా ప్రాబ్లం? ఏం లేదు సార్, మా ఫ్రెండ్ కనిపించట్లేదు. కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీసులేమో మమ్మల్ని సెల్లో పెట్టారు సార్. అతన్ని బాగా కొట్టారు. ఏంటి ఈ కేసులో లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? అవును సార్. చెప్పాను కదయ్యా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని. ప్రేమ వ్యవహారమా? అమ్మాయి లేకపోయాడా సార్? షాక్ అయ్యావా? చెప్పాను కదయ్యా 30 ఇయర్స్ అని. ఇదిగా వాడిన ఒకటి పీకు సార్. పీకవయ్యా. ఏంటి సార్ నన్ను కొట్టారేంటి సార్? కంగారు పడకు. ఉన్నావా ఊపిరి వదిలేశావా అని తెలుసుకోవడానికి కొట్టాళ్లే. ఏమయ్యా ఎందుకు ఈ టెస్ట్ అని అడగమే? దేనికి సార్? చూడు 1982లో అంటే 1982లో నేను ఫస్ట్ విజయనగరంలో డ్యూటీలో చేరాను. నేను ఇలాగే జీప్ ఆగిపోతే ఇలాగే కార్ లిఫ్ట్ అడిగి ఎక్కాను. నీలాగే ఒకతను కళ్ళజోడు పెట్టుకుని స్టైల్గా వెనకాల కూర్చుని ఉన్నాడయ్యా. అతనికి తోడుగా ఉన్నతను మందుమత్తులో ఉన్నాడు సార్ అన్నాడు. ఇంతలో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. బండి దాన్ని దాటగానే వాడేమో మెడవాల్చేశాడు.
చూస్తే నో మోర్. చచ్చిపోయాడయా? అప్పటి వరకు నేను ఒక డెడ్ బాడీతో పాటే ప్రయాణం చేశాను. నాకు ఒళ్ళు మండిపోయింది. అంతే, ఎర్రగా తీసి సెల్లో దోశాను. ప్రమోషన్ మీద హైదరాబాద్ వచ్చాను. అది ప్రీ ప్లాన్డ్ మర్డరయ్యా? ఈ రోజుల్లో దొంగలంతా గళ్ళ లుంగీలు కట్టుకొని ఎర్ర బనీన్లు వేసుకొని కత్తిగాట్ల ఫేసులు ఉన్నవాళ్ళు మర్డర్ చేయటలేదు. కూల్గా నీట్గా జెంటిల్మెన్లా ఉండేవాళ్ళు సైలెంట్గా ప్రాణాలు తీసేస్తున్నారు. మర్డర్ చేసి ఆ బాడీని హ్యాపీగా వెంట పెట్టుకు తిరుగుతున్నారయ్యా. అదేదో సినిమాలో చిరంజీవి బ్రహ్మానందాన్ని వెంట పెట్టుకు తిరిగినట్టు. అబ్బా, మా డిపార్ట్మెంట్కి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారయ్యా. నువ్వు అమాయకంగానే కనిపిస్తున్నావు. మర్డర్ చేసి శవాన్ని డిక్కీలో పెట్టుకు తిరుగుతున్నావా సార్? భయపడకయ్యా, ఊరికి అలా అన్నాను. భయపడిపోయావా? బండి జాగ్రత్తగా నడుపు. బండి ఆపు. కుక్కట్పల్లి ఇంకా రాలేదు సార్. నాకు తెలుసు లేవయ్యా, సిగరెట్ దాగి 10 నిమిషాలు అయింది. బండి ఆపు. సరే సార్. రేయ్, నువ్వు వెళ్ళి సిగరెట్ పెట్టుపట్రా. సరే సార్. లేదు లేదు, ఈ శరత్ చంద్ర ఠాకూర్ ముక్కు పోలీస్ కుక్క కన్నా పవర్ఫుల్. బ్లడ్ బ్లడ్ స్మెల్ వస్తుంది. సార్, అది బ్లడ్ వాసన కాదు సార్, అక్కడ మటన్ షాప్ ఉంది, ఆ వాసన అయి ఉంటుంది. నో నో నో, నన్ను మోసం చేయడం కుదరదు. దూరం దగ్గర ఈ ముక్కు బాగా తెలుసు. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యా ఇక్కడ. సార్ ఇదిగోండి సార్. పోనీ. ఏమయ్యా, అగ్గిపెట్టుందా? ఉంది సార్. ఇదిగోండి. ఏమయ్యా, దమ్ము కొడితే కిక్కు, కిక్కే వేరయ్యా. ఏంటి సార్ మళ్ళీ బండాపమన్నారు? మా ఆవిడ రేపు పాదపూజ కార్యక్రమం ఏదో పెట్టబోతుందాయా. ఓ 25 మంది ముత్తైదువుల్ని పిలిచి అరటి పళ్ళు తాంబూలంగా ఇవ్వాలంట. ఓ 2 గెల్లు ఇసుకెళ్ళేమనుకో, ఇచ్చేవి ఇస్తుంది, మిగిలిన మేసేస్తుంది. దాని వ్రతాలు నా ప్రాణానికి వస్తున్నాయి. ఇదిగో కానిస్టేబుల్. సార్. పండు చూసి రేటు నొక్కి ఓ గ్యాలట్రాపు. అలాగే సార్. నమస్కారం సార్. ఏమయ్యా, ఎంతకిస్తున్నావు? ఎంతండి? 40 రూపాయలు సార్. డజన్ కాదయ్యా, గెల కావాలి. గెల అయితే 500 సార్. ఏంటయ్యా అంత రేటు చెప్తున్నావు? సరే, మీకు కాబట్టి 400 తీసుకోండి సార్.
ఎస్సే గారికి అయ్యా చూసివు ఖరీదే అలా ఉంది సార్. సరే ఒక గెల్ తీసుకురా. అలాగే సార్. ఎక్కడ పెట్టమంటారు సార్? ఏమయ్యా డిక్కీ ఓపెన్ చేయి. సరే సార్. నువ్వు తీసుకురావయ్యా. పదండి సార్. మరి బండి వచ్చింది సార్. మరి ఇంకే మన బండిలో పెట్టించు. అలాగే సార్. నువ్వు రావయ్యా. పదండి సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. నీకేదైనా పని పడితే నా దగ్గర రా. సరస్ చంద్ర ఠాగూర్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యా. ఎక్స్పీరియన్స్ ఏమో కానీ తల తినేయాడు సార్. సర్లే సార్, వెళ్దాం రండి. హోటల్లో భోజనం పెట్టి శాలరీ ఇస్తుంటే ఎందుకు రాలాంటి పని చేసావు? పోనీలే పాపమని, నీకు పని ఇచ్చిన ఆయనే యూనిఫామ్ లాగేసుకుని తన్ని తరిమేసిలాగా చేసుకున్నావు కదరా. ఆ పండ్రా, అదేదో పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం, యూనిఫామ్ తీసి పంపించేస్తారని నేను వెళ్ళి బతులాడాలా? పోతే పోనీరా, సప్లైర్ జాబే కదా, నేను ఇంకోటి చూసుకుంటాను. ఏ ఉద్యోగమైనా కానీరా, నువ్వు మాత్రం అలా చేసుండాల్సింది కాదు. రే, నేను అలా చేసుండకపోతే ఇవన్నీ మీకు ఎలా వస్తాయిరా? ఆ హోటల్లో వచ్చిన డబ్బులు పెట్టి రోజు ఇలా ఓసీగా తాగలరా మీరు? నేను గెద్దను కొట్టి కాకరికి పంచుతున్నాను, మీరు నా మంది తాగి నన్నే పొడుస్తున్నారేంట్రా? పోతే పోయింది వదిలేయండిరా. జరిగిందంతా మన మంచికని బాబా చెప్పారు, సో జరిగిపోయింది దాని గురించి మాట్లాడకండి. రే, కానీ మీ అందరికి నేను ఆ విషయం చెప్పాలనుకుంటున్నానరా. ఇక నుంచి నేను ఇలాంటి దొంగ పనులు చేయనురా. రే, మీరు పనిచేసే కంపెనీలో ఆకేదని మంచి పని ఇప్పించండిరా. ఏంటి బావా, మా కంపెనీలోనా? నేను 1000 రూపాయలు శాలరీకి చేరి 4 ఏళ్లకి 4000 తీసుకుంటున్నాను, నీకు అలాగే ఇస్తారా? అంత ఓపిక నీకుందా? అంత పని నువ్వు చేయగలవా? ఇదిగో వీడి కంపెనీలో చేర్రా, చాలా సౌకర్యాలుంటాయి. మా కంపెనీలోనా? నేనే నెక్స్ట్ మంత్ మానేద్దాం అనుకుంటున్నానురా. ఒక పని చేయరా, నువ్వు వాడి కంపెనీలో చేరు, సూపర్ గా ఉంటుంది. ఏంట్రా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని సూపర్ గా ఉంటుందా? ఒక్కరోజు మాస్టర్ గా పని చేయొచ్చు తెలుస్తుంది. అక్కడ మంటతో పాటు మలమల మాడి చావాలి. అరే బావా, నీకు పని ఏది సెట్ కాదు. హోటల్లో పని నీకు సూట్ అవ్వలేదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని నీకు కుదరనే కుదరదు. అర్థమైందిరా, మీ గురించి నాకు బాగా అర్థమైంది. స్నేహితుడికి ఒక పని ఇప్పించడానికి కూడా మీకు మనసు రావటం లేదు. ఏంట్రా బావా అలానేసావు? నువ్వంటే మాకు ప్రాణంరా, నీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధమే. కాకపోతే మా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకోరా. అవునరా, నువ్వు రేవతిని లవ్ చేసినప్పుడు మేమే కదరా ముందుండి మీకు పెళ్లి చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసాం. అప్పుడు నీకోసం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో మర్చిపోయావా? అసలు నాకు ఈ సమస్యలు నా పెళ్లి మూలంగానే వచ్చినాయిరా. మీరెవరు నాకు హెల్ప్ చేయకుండా ఉండి దాంతో నాకు పెళ్లి జరగకుండా ఉంటేనే బాగుండేది కదరా. మీరందరూ కలిసిన నూపులకు తోసారా? రాయ్, నేనేం మిమ్మల్ని నమ్ముకోని లేనురా. మీరు సాయం చేస్తారన్న ఆశ నాకు ఎలాగో లేదు. నా రెక్కలు నేను నమ్ముకున్నాను, ఎలాగైనా బ్రతకగలను. ఆడవాళ్ళ మెడలో గొలుసు లాగైనా బ్రతకగలను రా.
ఎలాగైనా నేను గొప్పగా ఎదిగి చూపిస్తా. అప్పుడు తెలుస్తుందిరా ఈ వాసు అంటే ఏంటో. రై, ఎందుకురా నవ్వుతున్నారు? రే, ఇప్పుడు కూడా నువ్వు కష్టపడి పైకొస్తానని లేదురా, దొంగతనం చేస్తానని అంటున్నావు, అందుకనే నవ్వుతున్నావురా. రై, అదే వృత్తి అనుకున్న వాడికి అది తప్పు కాదురా. చూడండి రా, మీ నీతి వాక్యాలు ధర్మసూత్రాలు ఆ గోపి మెకానిక్ గారికి చెప్పండి రా. అంతేకాని నాకు కరెక్ట్ కాదు, నా రూటే సపరేట్. నా రూట్లో నేను ఎంత త్వరగా ఎదిగి చూపిస్తానో త్వరలోనే తెలుస్తుందిరా మీకు. సరే, అలాగే చూపించు మావా, ఎదిగి చూపించు. తగ్గేయండి రా. ఎక్కడి నుంచి వస్తున్నావు? అమీర్పేట్ సార్. ఎక్కడికి వెళ్తున్నావు? మియాపూర్ సార్. దిగు, ఆర్సీ చూపించు. సార్, ఈ పోలీస్ చెకింగ్ ఏంటి సార్? భారీగా ఆయుధాలు తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చెక్ చేస్తున్నాం. ఇలా డిక్కీ ఓపెన్ చేయి. ఏంటయ్యా అలా చూస్తున్నావు, డిక్కీ ఓపెన్ చేయమంటే?